నెల్లూరు జిల్లా స్థానిక కలెక్టర్ ఆఫీసు ఎదుట జిల్లా వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులు నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ సహాయక సంఘం గౌరవ అధ్యక్షులు కె పెంచెల నరసయ్య మీడియాతో మాట్లాడుతూ, విఆర్ఏలకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని విఆర్ఏలుగా నియమించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, జి హజరత్తయ్య, కె సుబ్బయ్య, వెంకటేశ్వర్లు, సత్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. నా పేరు గౌరవాధ్యక్షులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఏల ధర్నా దగ్గరకు వచ్చి, నేను వచ్చినటువంటి 6 రోజుల్లో మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాకు చేయట్లేదు, మీరు చేస్తారు అని చెప్పేసి గుంపుగత్తుగా మొత్తం అందరూ ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా ఇంతవరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. జీతాలు పెంచుతామని చెప్పేసి జీతాలు పెంచలేదు. అదేవిధంగా ప్రమోషన్లకు సంబంధించి 5 సంవత్సరాలు పూర్తయిన వెంటనే కూడా వాళ్ళకి అందరూ కూడా విఆర్ఓలుగా ప్రమోషన్ ఇస్తామన్నారు, వాటి ఇంతవరకు అమలు చేయలేదు. అదేవిధంగా గతంలో బ్రిటిష్ వాళ్ళ హయాం నుంచి కూడా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరు కూడా విఆర్ఓలు కొట్టించాలి, తెల్ల రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి. ఈరోజు తెల్ల రేషన్ కార్డు ఉన్నా కూడా విఆర్ఓలకు ఒక్క అమ్మఒడి కానీ జగనన్న చేయూత కానీ ఏ పథకం కూడా ఈరోజు విఆర్ఓలకు ఇవ్వడం లేదు. ప్రమోషన్లు ఖాళీగా ఉన్నాయి, నామినీలుగా అనారోగ్యంతో బాధ్యులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళు తీసుకున్నటువంటి పాపాన పడలేదు కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా, మేము మీరు అధికారంలోకి వస్తే మనం ఉత్తరిస్తామనేటువంటి ఒకే ఒక కారణంతోనే మా బిఆర్ఏ ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలు మీరు మన ఓట్లేసి గెలిపించారు. మీరు ఇప్పుడు మా హామీకి మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఏమైనా గతిపట్టిందో అదే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు, లేదు రోడ్లెక్క పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కే పెంచెలనరసయ్య, బీఆర్ఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు. 27,000 మంది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు విఆర్ఏలు ఈరోజు ధర్నా చేస్తా ఉన్నారు. గత నెల రోజులుగా అన్ని మండల కార్యాలయాల దగ్గర అందరూ ఎమ్మెల్యేలకి మంత్రులకి వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పుకున్నారు. ససేమిరా అని చెప్పి కనీసం వెళ్ళిన చర్చలకు కూడా ఈరోజు ఉండేటటువంటి ప్రభుత్వం వెళ్ళని పిలవలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో కూడా ఈ సమస్య కానీ పరిష్కారం కానీ కాకపోయినట్టయితే ఏ రోజునైనా సమ్మెకు పోయేదానికి ఈ గ్రామ సేవకులు రెడీగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో మొట్టమొదటి హామీ ఏంటంటే వీళ్ళని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి చెప్పారు. వీళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, దాదాపు 90 సంవత్సరాల నుంచి వ్యవస్థ ఉంది. మరి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేదానికి ఏమి ఇబ్బంది వచ్చిందనేది మేము సిఐటియుగా మేము అడుగుతూ ఉన్నాం. అట్లాగే వారసత్వ హక్కు అనేది వీళ్ళ దాంట్లో ఉంది, రిటైర్ అయిపోతే లేదా చనిపోతే వాళ్ళ యొక్క బిడ్డల్ని ఎవరైతే నామినీలుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకునేటటువంటి పద్ధతి వీళ్ళ దాంట్లో ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపేశారు కాబట్టి ఆ పద్ధతి పునరుద్ధరించాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మూడోది ప్రభుత్వ పథకాలు, ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఇళ్ళు కానీ లేదా జగనన్న తోడు నీడ రకరకాల పథకాలు ఉన్నాయి కదా, రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్, అట్లాగే వృద్ధాప్య పెన్షన్, ఇవన్నీ కూడా ఒక్కటి కూడా వాళ్ళకి రావడం లేదు. వాళ్ళకి వచ్చేటటువంటి జీతం నెలకు 10,500. ఈ 10,500తో ఈ పెరిగిన ధరలకి బతకలేక ఈరోజు బజార్లో పడ్డారు కాబట్టి ఈ వ్యవస్థను కాపాడుకోవాలా, వీళ్ళ పేరు గ్రామ పోలీసు, ఈ పోలీసు వ్యవస్థను కాపాడుకోవాలా, వీళ్ళ కడుపు నింపాలా, కనీస డిమాండ్ పరిష్కారం చేయాలా, చేయకపోయినట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ఏ గతి అయితే పట్టిందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భవిష్యత్తులో అదే గతి పడుతుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ మీద దృష్టి పెట్టి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అజయ్ కుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రశాంతమైన వాతావరణంలో నెల్లూరు సిటీ, కృష్ణపట్నం పోర్టు, 4 లైన్స్ రోడ్డుకు అతి సమీపంలో మాదిరాజగూడూరులో బీఆర్ రైతు టౌన్షిప్ నుడా అప్రూవ్డ్ లేఅవుట్.
వెంటనే ఇల్లు నిర్మించుటకు అనువైన ఫ్లాట్స్, 100 అడుగులు 40 అడుగుల రోడ్స్, 80% బ్యాంక్ లోన్ సౌకర్యం కలిగిన లేఅవుట్, 100% డెవలప్మెంట్స్ తో అందుబాటు ధరలలో అందిస్తున్న సంస్థ ఆర్ఎస్ ఎస్టేట్స్, మాగుంట లేఅవుట్, ఎస్ఆర్కే స్కూల్ బ్యాక్ సైడ్, నెల్లూరు. అతి త్వరలో మీ ముందుకు రాబోతున్న లేఅవుట్ మార్వెల్. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.